Hello friends, welcome back to RR Digital GCP Training. So, ee roju vachese meeku nenu ee video lo major cloud service providers evaravar unnaru present market lo main ga vachese manaki Alibaba cloud, tarvata vachese Amazon web services, tarvata vachese Azure, Oracle cloud, VMware, Salesforce. So వీళ్ళందరూ వచ్చేసి క్లౌడ్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఏ కంపెనీ క్లౌడ్ కావాలంటే మనం ఆ కంపెనీతో టైఅప్ పెట్టుకొని పర్చేస్ చేయొచ్చు క్లౌడ్ సర్వీసెస్ ని. ఓకే, సో మెయిన్ గా మార్కెట్ లో ఎక్కువ కంపెనీస్ ఏ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్ ని చూస్ చేసుకుంటున్నారు. మెయిన్ గా వచ్చేసి మనకి AWS, ఓకే, అమెజాన్ వెబ్ సర్వీసెస్, తర్వాత ఎజూర్, తర్వాత ఇప్పుడు వచ్చేసి ఈ మధ్య ఎక్కువ మంది జీసీప్ చూస్ చేసుకుంటున్నారు. సో రీసెంట్ గా ఎక్కువ మంది గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ కూడా చూస్ చేసుకుంటున్నారు అనమాట. ఓకే, సో మెయిన్ కాంపిటీషన్ అనేది వచ్చేసి అమెజాన్ వెబ్ సర్వీసెస్, ఎజూర్, గూగుల్ క్లౌడ్ అనమాట. కాకపోతే గూగుల్ క్లౌడ్ గ్రోత్ అనేది ఇయర్ బై ఇయర్ చాలా ఎక్కువగా జరుగుతుంది. ఎందుకంటే గూగుల్ కంపెనీ వరల్డ్ వైడ్ అన్ని కంట్రీస్లో వాళ్ళకి డేటా సెంటర్స్ ఉన్నాయి. వాళ్ళు ఏ డేటా అయితే యూట్యూబ్ కానీ గూగుల్ కానీ జీమెయిల్కి సంబంధించిన డేటాని స్టోర్ చేస్తున్నారో వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో, సేమ్ అదే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకి పబ్లిక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సేమ్ అదే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మన డేటాని కూడా సెక్యూర్గా స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఎగ్జిస్టింగ్ డేటా సెంటర్స్ కానీ లేదా ఈచ్ అండ్ ఎవరీ కంపెనీ పర్సనల్గా వాళ్ళ ఆఫీస్లో ఏవైతే సెటప్ ఉంటుందో వాళ్ళంతా మైగ్రేట్ చేసుకుంటున్నారు అనమాట, వెదర్ అమెజాన్ క్లౌడ్కి కానీ లేదా ఎజూర్ క్లౌడ్కి కానీ లేదా గూగుల్ క్లౌడ్కి కానీ మైగ్రేట్ చేసుకుని డేటాని స్టోర్ చేసుకుంటున్నారనమాట. సో మెయిన్గా వచ్చేసి ఈ కంపెనీస్ అనేవి మనకి క్లౌడ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట ప్రజెంట్ మార్కెట్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై ఫ్రెండ్స్.